హైదరాబాద్ మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర దొరికిన మృతదేహాన్ని గాంధీనగర్లో మిస్ అయిన లక్ష్మి అనే మహిళగా గుర్తించారు కుటుంబ సభ్యులు. చేతికి ఉన్న పచ్చబొట్టు ముక్కుపొడుక ఆధారంగా డెడ్ బాడీ లక్ష్మిదని నిర్ధారించుకున్నారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్కి తరలించారు. డీటెయిల్స్ మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్ ఓవర్ టు యు. ముసరంబాగ్ బ్రిడ్జ్ వద్ద శతను తొలగిస్తుండగా బయటపడినటువంటి మృతదేహాన్ని ఇటీవల గాంధీనగర్ నాలలో పడి గల్లంతైనటువంటి మహిళ లక్ష్మి మృతదేహంగా గుర్తించడం జరిగింది కుటుంబ సభ్యులు. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో చూసినట్లయితే లక్ష్మి యొక్క కూతురు కన్నీటితో వెలిపిస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇక్కడ డెడ్ బాడీ ఉందన్న విషయం మీకు ఎలా తెలిసిందమ్మా? ఫస్ట్ ఆమె మిస్ అయ్యింది అనే విషయం ఎవరు చెప్పారు? అంత మా బంధువులందరికి ఫోన్ చేసి తెలుసుకున్నాం, వచ్చిందా వచ్చిందా వదిన వచ్చిందా వదిన వచ్చింది తెలుసుకున్న తర్వాత ఇలా అక్కడ నాల లోపల ఇట్లా ఓపెన్ చే డోర్ చేయగానే నాలా ఉంటుంది. అక్కడ ఆమె చేతి గాజులు బ్యాంగిల్స్ పలిగి ఉన్నవి, అలా అలా జారి పడి ఉండొచ్చు అని. అప్పుడు వర్షం బాగా పట్టింది కదా, మళ్ళీ అటు మటు అటు మా ఇటు ఇట్లా ఉంటుంది కదా, మళ్ళా అటువైపు గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాయి, వాళ్ళు వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్పారు. తమ తల్లి చనిపోయిందనే విషయం కుటుంబ సభ్యులు తెలియజేయడంతో కొంత తెలిసింది. అలాగే ఇప్పుడు మృతదేహం ఉందనే విషయం కూడా కొంత ఇక్కడ ఉన్నటువంటి అంటే టీవీలో చూసి వచ్చామంటూ కూడా తెలియజేస్తున్నారు. ఇక మనం విజువల్స్లో చూడొచ్చు, మృతదేహాన్ని డిఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడ నుంచి కూడా షిఫ్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ అయితే చూస్తున్నాం. తదనంతర కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. మొత్తానికి ఇటీవల మిస్ అయినటువంటి మహిళ లక్ష్మి గల్లంతుకు సంబంధించి ఈ యొక్క పూర్తిగా విషాదాంతంగా ముగిసిందని చెప్పుకోవాలి. పూర్తిగా ఒకసారి దాదాపు 3 రోజుల పాటు ఆమె కోసం డిఆర్ఎఫ్ బృందాలు, జిహెచ్ఎంసి వాళ్ళందరూ కూడా వెతకడం జరిగింది, కానీ ఆమె దొరకలేదు. సో చివరికి ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో 2 రోజులు అంటే అక్కడ ఎగువన జంట జలాశయాల్లో వరద నీరు అనేది ఎక్కువగా కిందికి వస్తున్న నేపథ్యంలోనే గేట్లు లిఫ్ట్ చేయడంతో ఎక్కువ నీరు రావడంతో ముసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద ఇక్కడ చెత్తలో మృతదేహం చిక్కుకుపోయింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ సిబ్బంది చెత్తను తొలగిస్తుండగా మృతదేహం బయటకు వచ్చింది. ప్రస్తుతం గత 3 రోజుల క్రితం మిస్ అవడంతో బాడీ బాగా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి గాంధీనగర్లో మిస్ అయినటువంటి మహిళ యొక్క లక్ష్మి ఉదంతం విషాదాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈ ఉదంతంతో కుటుంబ సభ్యులు ఒకసారిగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సిద్ధిక్తో రత్నకుమార్, ముసారాంబాగ్ గురించి నుంచి.